Hi! Anesthesia అంటే ఏమిటి? Anesthesiologist అంటే ఎవరు? Anesthesia అంటే సర్జరీ ముందు టెంపరరీగా పేషెంట్కి లాస్ ఆఫ్ పెయిన్, టచ్ అండ్ టెంపరేచర్ చేయడం. అనస్థీషియా ఇచ్చినప్పుడు సర్జన్ ఆపరేషన్ చేస్తున్నప్పుడు పేషెంట్కి లోపల చుట్టుపక్కల ఏం జరుగుతుందో తెలియదు, తనకి సెన్సేషన్ ఉండదు పెయిన్ అన్నది. అనస్థీషియా మూడు రకాలు, ఒకటి జనరల్ అనస్థీషియా, రీజనల్ అనస్థీషియా అండ్ లోకల్ అనస్థీషియా. జనరల్ అనస్థీషియా అంటే డ్రగ్స్ అంటే మందులు ఏవైతే ఉంటాయో అవి ఐవి ద్వారా కానీ మాస్క్ పెట్టి పేషెంట్ని పడుకోపెట్టడం కానీ జరుగుతుంది. జనరల్ అనస్థీషియా ఫుల్ ఈ బాడీలో ఏ సర్జరీకైనా సరే జనరల్ అనస్థీషియా ఇవ్వచ్చు. అండ్ అనస్థీషియాలజిస్ట్ మేము, వీఆర్ నాట్ టెక్నీషియన్స్, వీఆర్ ఆల్ ట్రైన్ డాక్టర్స్. మేమందరము కూడా మెడిసిన్ చేసిన తర్వాత పీజీస్ చేసి మూడేళ్ళు ట్రైనింగ్ తీసుకుని అనస్థీషియా పెయిన్ అండ్ క్రిటికల్ కేర్ అండ్ వీ టేక్ కేర్ ఆఫ్ ద పేషెంట్స్ బిఫోర్ సర్జరీస్. రీజనల్ అనస్థీషియా ఇచ్చేటప్పుడు ఏదైనా ఆపరేషన్ మీకు లోవర్ బాడీలో కానీ ఏదైనా ఒక పార్ట్కి సంబంధించిన ఆపరేషన్ కానీ, లైక్ షోల్డర్ సర్జరీ కానీ, ఏదైనా ఫ్రాక్చర్ అయినప్పుడు కానీ రీజనల్ అనస్థీషియా అనేది ఇస్తాము. అంటే ఆ పార్ట్ వరకే మీకు అనస్థీషియా ఇస్తామన్నమాట. సో మీకు అప్పుడు ఏమవుతుందంటే పేషెంట్ ఫుల్ బాడీకి అనస్థీషియా ఇవ్వం కాబట్టి కాన్షియస్గా ఉంటారు పేషెంట్, మాట్లాడుతూ ఉంటారు, అవేర్నెస్ ఉంటుంది, బట్ నొప్పి ఉండదు. ఆపరేషన్ జరుగుతున్నప్పుడు ఆపరేషన్ అయిపోతుంది, దానివల్ల అడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి. అండ్ దెన్ లోకల్ అనస్థీషియా అనంటే మీకు ఏదైనా కుట్లు వేయాలి, చేతి వరకే ఏదైనా కుట్లు వేయాలి, నుదుటికి కుట్లు వేయాలి, లేకపోతే సెబేషియస్ సిస్ట్ ఏదైనా చేయాలి, అలాంటప్పుడు అక్కడి వరకే ఇంజెక్షన్ ఇచ్చి చేస్తారు. దీనివల్ల అసలు పేషెంట్కి అడ్మిషన్ అవసరం లేదు, ఏమీ లేదు, వెంటనే వెళ్ళిపోవచ్చు. అనస్థీషియాలజిస్ట్ మేము ఒట్టి అనస్థీషియా ఇచ్చేసి ఊరుకోవడం కాదు, ముందు పేషెంట్ తోటి ఇంటరాక్ట్ అంటే మాట్లాడి వాళ్ళ హిస్టరీ అంతా కనుక్కొని ఆపరేషన్ థియేటర్లో వాళ్ళతోటే ఉండి వాళ్ళ బీపీ, ఈసీజీ, ఆక్సిజన్ సాచ్యురేషన్, వాళ్ళు ఎలా ఉన్నారు, స్టేబుల్గా ఉన్నారా లేదా, బ్లడ్ లాస్ ఏమైనా అవుతుందా ఏమిటి అంతా చూసుకుని లాస్ట్లో పేషెంట్ని నిద్ర లేపే వరకు బాధ్యత మాది. మేము లాస్ట్లో మందులు ఇచ్చి పేషెంట్ని రికవర్ చేసి బయటకి పంపిస్తాం. మేము, మా చేతుల్లో ఉన్న పేషెంట్ బాధ్యత మాది.